గంగానది భూలోకానికి అవతరణ కథ. గంగానది ఆవిర్భావం గురించి కథ హిందూ పురాణాలలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ కథ ప్రధానంగా వాల్మీకి రామాయణం మరియు భాగవత పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. భగీరథుడు మరియు ఆయన తపస్సు. భగీరథుడు ఒక ప్రసిద్ధ రాజవంశానికి చెందిన రాజు. ఆయన పూర్వీకులు ఒక శాపం కారణంగా ప్రాణాలు కోల్పోయి వారి ఆత్మలు మోక్షం పొందలేకపోయాయి. ఈ కారణంగా భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కల్పించడానికి గంగానదిని భూమిపైకి తెచ్చుకోవాలని సంకల్పించాడు. భగీరథుడు గంగానదిని స్వర్గం నుండి భూమిపైకి తీసుకురావడానికి కఠినమైన తపస్సు ఆచరించాడు. భగీరథుడి తపస్సుతో సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు అతనికి దర్శనమిచ్చాడు. భగీరథుడు గంగానదిని భూమిపైకి తెచ్చి తన పూర్వీకులకు మోక్షం కల్పించగలిగేలా బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ, గంగాను భూమిపైకి పంపడానికి సుముఖంగా ఉన్నప్పటికీ గంగానది భూమిపైకి ఒకేసారి ప్రవహిస్తే భూమి తట్టుకోలేదని చెప్పారు. బ్రహ్మదేవుని సలహా మేరకు భగీరథుడు శివుని ఆరాధన చేసి తనకు గంగానది ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రార్థించాడు. శివుడు భగీరథుడి తపస్సుతో సంతోషించి గంగానది భూలోకానికి వచ్చేటప్పుడు తన జటాలో, జుట్టులో దాన్ని అడ్డుకోవాలని అంగీకరించాడు. గంగానది భూలోకానికి వస్తూ శివుని జటాలో కుదిగపోయింది. శివుడు తన జటాలను తెరచి గంగానదిని చిన్న ధారలుగా విడదీశాడు. గంగానది భూమిపైకి ప్రవహించి భగీరథుడిని అనుసరించి సగరుని పుత్రుల ఆత్మలకు మోక్షం కల్పించింది. భగీరథుడి పూర్వీకులు మోక్షం పొందారు. గంగా భూలోకంలో పవిత్ర నదిగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ ప్రకారం గంగానది భూలోకానికి ఆవిర్భవించడం ఒక దివ్యకృపగా పరిగణించబడుతుంది. గంగానది తన పవిత్రతను కాపాడుతూ భక్తులకు మోక్షాన్ని అందించే నది అని విశ్వసిస్తారు.